ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు మరికొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే 2020-21కి సంబంధించి బడ్జెట్ ఎలా ఉండబోతోంది, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రవేశపెట్టే బడ్జెట్ వాస్తవానికి దగ్గరగా ఉంటుందా లేదా, గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏదైతే ఉందో, గతంలో తెలుగుదేశం పార్టీ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏదైతే ఉందో ఆ అంచనాలు లెక్కేసుకుంటే కనుక దానికి దీనికి ఎలాంటి తేడాను చూపించే అవకాశం ఉంటుంది అనే దాని మీద కూడా ప్రధానంగా ఇప్పుడు ఒక లెక్కలు బయటకు వస్తున్నాయి. కొన్ని వాస్తవాలకు దగ్గరగా బడ్జెట్ను రూపొందించేందుకు అయితే ఇప్పుడు జగన్ ప్రభుత్వం సిద్ధమవుతుంది. వాస్తవానికి చంద్రబాబు గారి హయాంలో అంటే 2019-2020 సంబంధించి అప్పుడు ఆర్థిక సంవత్సరంలో ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ చూస్తే కనుక 2.22 లక్షల కోట్లుగా అప్పట్లో చూపించడం జరిగింది. అయితే ఇప్పుడు మాత్రం వాస్తవాలకు దగ్గరగా మాత్రమే బడ్జెట్ ఉండాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా ఆదేశాలు జారీ చేశారు అనేది మనకి అందుతున్న సమాచారం. అయితే త్వరలో ప్రవేశపెట్టబోయే బడ్జెట్ స్వరూపం ఎలా ఉంటుంది అనే దాని మీద కొన్ని అంచనాలు బయటకు వస్తున్నాయి. అది ఎలా ఉంది అని చూస్తే కనుక 1.90 లక్షల కోట్లు ఉండే అవకాశం ఉంది రేపు రాబోయే బడ్జెట్ అనేది ఒక అంచనా. అంటే ప్రస్తుత బడ్జెట్ని 2.27 లక్షల కోట్లతో ప్రతిపాదించిన ఇప్పటి వరకు చేసిన ఖర్చు సుమారు 1.67 లక్షల కోట్లు మాత్రమే. అంటే బడ్జెట్ ప్రతిపాదనకు చేసిన ఖర్చుకు బడ్జెట్ ప్రతిపాదనకు అలాగే ఈ ఖర్చు పెట్టిన ఖర్చుకు కూడా సుమారు 67 వేల కోట్ల రూపాయలు తేడా కనిపిస్తుందంట చాలా క్లియర్గా. సో ఎందుకు ఇలా తేడా కనిపిస్తుంది అంటే డబ్బు చేతిలో ఉండి బడ్జెట్ ప్రిపేర్ చేయడం కాకుండా కేంద్రం నుండి వస్తుంది అని చెప్పి అంచనా వేసి ఆ డబ్బుని ఆదాయం కింద చూపించేయడం అది జరిగిందనమాట. అందుకే అంత డిఫరెన్స్ కనిపించింది. అయితే ఇప్పుడు అలాంటి డిఫరెన్సెస్ ఉండకుండా వాస్తవాలకు దగ్గరగా ఉండాలి అనే నేపథ్యంలోనే బడ్జెట్ రూపొందించాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అధికారులకి ప్రభుత్వానికి ప్రధానంగా గట్టిగా ఆదేశాలు ఇచ్చారు అనేది. అయితే కేంద్రం నుంచి రావాల్సిన నిధుల్లో కూడా భారీ కొరత పడింది, ఆ విషయం అందరికీ తెలిసిన విషయమే. ఇదే టైంలో దాంతో చేయాల్సిన ఖర్చుల్లో కూడా తేడా వచ్చేసింది. అందుకే ఎక్కడ చూసినా అప్పులు అలాగే వడ్డీలే. ఉదాహరణకి రాష్ట్ర విభజన తర్వాత రెవెన్యూ లోటును రాష్ట్రం 19 వేల కోట్లుగా చూపిస్తుంది. అయితే కేంద్రం ఎప్పుడూ ఇవ్వలేదు. కేంద్రం నుండి రావాల్సిన 19 వేల కోట్ల రాష్ట్రం బడ్జెట్లో ఆదాయంగా చూపించడం మాత్రమే ఇప్పుడు విచిత్రంగా కనిపిస్తున్న పరిణామం. అంటే ఇటువంటి పద్ధతుల విషయంలో వాస్తవాల ఆధారంగా బడ్జెట్ తయారు చేయాలి అని చెప్పి ఇప్పుడు జగన్ ప్రభుత్వం అనుకుంటుంది. ఆ దిశగానే నిర్ణయాలు తీసుకుంటున్నారు. అందుకనే కేంద్రం నుండి వచ్చే అవకాశం లేదు, లేని నిధులన్నింటినీ కూడా రాష్ట్రాల ఆదాయాల పద్ధతుల నుండి మినహాయించాలని చెప్పి డిసైడ్ అయిందంట ప్రస్తుత ప్రభుత్వం. అంటే ఇటువంటి మైనస్లు అలాగే ప్లస్లు జాగ్రత్తగా లెక్కేసి బడ్జెట్ను ప్రవేశపెట్టాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అధికారులకు ఆదేశించడం జరిగింది. అందుకే బడ్జెట్ను 1.9 లక్షల కోట్లుగా ఉండబోతోంది అనేది ప్రధానంగా మనకు అందుతున్న సమాచారం. అంటే 1.90 లక్షల కోట్లతో బడ్జెట్ రూపొందించబోతోంది జగన్ గారి ప్రభుత్వం అనేది ఒక అంచనా. చూద్దాం ఏం జరుగుతుంది, ఏంటి వాస్తవాలకు దగ్గరగానే బడ్జెట్ ఉంటుందా ఏంటి అనేది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.